feel. So that was a bit tricky, but that is the most important part, interval bank. అది కొంచెం టైం తీసుకున్నాను నేను. యాదవ్, సో ఒకవేళ ఆ బాంబు ప్రతాప్ రెడ్డి కోసం పెట్టినట్టయితే టార్గెట్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఎక్కడ పెట్టుంటారు? అక్కడ లీడ్ తీసుకున్నాం. ఎలా అంటే, వి బాట్ ఫ్యూ సిమెంట్ పైప్స్ అండ్ లాట్ ఆఫ్ sand and people working there, we created akkada moodu naalugu pipes betti oka ladder ni half cut chesi ala pettuncham. It looked as if there is some deep hole there. So once they get in, whatever you see is again a set. Oka lengthy tunnel okati vesamo and aa lead degar nunchi they come in and the tunnel takes a turn and they get into this room where the bomb is placed. VFX kuda ikkada kinda manhole nunchi bayitiki raadam, pai nunchi truck kelnam, Shiva ane ade moodu third assassin bus gudi Ravivarma chase chestu bus gudi chachipodam, that was fantastic. Vachindi chaala real vachindi. Chaala rakaluga aalochinchamandi, ante atani itla gudinapudu ila paiki gaallu egiri ellipoyadam ledante atanu velthunnappudu మనమే దాన్ని అతన్ని అట్లా జంప్ చేపిద్దామా, ఇట్లాంటివన్నీ డిస్కస్ చేసాం. ప్రీవిజువలైజేషన్ చేసి ఒక 4-5 ఆప్షన్స్ చూపిస్తే ఆయన కొన్ని ఏమో, ఐ డోంట్ వాంట్ టూ సినిమాటిక్, బస్ ఇలా రావడం, అతన్ని కుద్దడం, అలా పడిపోవడం, అలానే కావాలని చెప్పాడు. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు సినిమాలో ఎలా ఉందో అది ముందుగానే ప్రివ్యూ చేసి దాన్ని షూట్ చేసి అలా చేయడం వల్ల అంత బాగుంది. అండ్ ఫ్లైఓవర్ మీద నుంచి అది జంప్ చేయడం అండ్ ఈయన రోడ్ క్రాస్ చేసి ఈయన జంప్ చేయడం, పర్సనల్గా ఐఎమ్ నాట్ or we as a team are not 100% happy with that jump. Malli oka shot miss ayindi, reshoot cheddam antunnam, but again, you know, time kudaledu sarala ee intensity lo kotikellipothadale ani anudresam. Adi sudden ga adu truck chusi dookestadu, he tries to catch hold of him and then he jumps, athan dooki digi ilaga gun pedtharu anamata. So that scene was like very interesting. పీస్ అంతా చూసిన వెంటనే డైరెక్టర్ ఆశ్ మీ అనమాట, ఎక్కడ విజిట్ చేస్తారు, ఇక్కడ ఆపుతాను, అక్కడ ఆపుతాను, అంటే యూఆర్ సో ష్యూర్ అనమాట, బికాస్ ఇట్ కేమ్ అవుట్ వెరీ నైస్. అంటే నేను ఇప్పుడు దాకా ఇన్ ఇయర్స్ ఎడిటింగ్ కెరీర్లో అలాంటి సీక్వెన్స్ నాకు రాలా ఎడిట్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ వీ హ్యావ్ క్లియర్ కట్ ఐడియా వాట్స్, అంటే తను రాసింది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ముందు తర్వాత వీవన్ చేసుకున్నాం. నిరంజన్ అనే క్యారెక్టర్ వచ్చి హీ మేడ్ తను నా పేరే పెట్టాలన్నాడు, ఎందుకు పెట్టాడు ఐ డోంట్ నో. సో ఆ స్క్రీన్ ప్లే అంతా పర్ఫెక్ట్ కొంచెం ఉంది, బట్ సెకండ్ హాఫ్కి వచ్చే కొద్దీ వీ హ్యావ్ నో ఐడియా హౌ, అంటే ఎలా వెళ్ళాలి అనేది. ఇంతవరకు చాలా ఇంట్రీగింగ్గా చెప్పాం, సెకండ్ హాఫ్ కూడా ఇలానే వెళ్ళాలా. యాక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్, అంటే లాజికల్గా ఉండాలి, ఫిజిక్స్ని డిఫై చేయకుండా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇన్సేన్ యాక్షన్ ఉండాలి. సో ఈ పారామీటర్స్లో సరే వీళ్ళు కారు వీళ్ళు నాగ్పూర్ని షిఫ్ట్ చేయాలి, కారు ఉంది, వ్యాన్ ఉంది, ఇప్పుడు రెండు ట్రక్ల మధ్యలో క్రష్ చేస్తే ఎలా ఉంటుంది? కార్స్, క్రేన్, వచ్చే పెద్ద పెద్ద లారీస్, వీ హ్యాడ్ ఆల్ మినియేచర్ మోడల్స్ ఆఫ్ ఇట్. సో ఎవ్రీ టైమ్ వీ స్పీక్ విత్ ద ఫైట్ కోఆర్డినేటర్స్ ఆర్ ద స్టంట్ మాస్టర్స్, we had the miniatures and we were telling them exactly how these things were moving, edi mundostundi, edi overtake chestundi, eppudu aa proper ga crane vachi danni hit cheyali. Ivanni crazy ideas anamata. Srikant, art director, nenu Bangkok I think lobby lo kuchoni stunt team tho ni we left our imagination to go wild basically. How about truck venkalo crane undi, crane iskelthuna truck, ఈ మూమెంట్లో క్రేన్తో కొట్టే పడింది, అది అవుతుందా అవ్వదా ఎలా చేయాలి అనేది సెకండరీ. యా బాగుంది, భలే ఉంది, క్రేజీ ఐడియా. సో వీ ప్లాన్డ్ ఇట్ అవుట్ సో వెల్ అండ్ వీ ప్రిపేర్డ్ అ కార్, దాని సీటింగ్ పొజిషన్స్ మార్చేసాము, దాన్ని కొంచెం లోపల నుంచి సేఫ్గా చేసాము. దే వర్ మెనీ మెనీ స్మాల్ స్మాల్ డీటెయిల్స్ విచ్ వెంట్ ఇన్ టు ఇట్ అనమాట. And once the big truck hits the car has to get crushed a little bit and still be working. So all these small details, the breaking of the glass and many many things added and made it more real. అంటే సినిమాలో ఆర్ట్ వర్క్ అనేది పాప అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే, బికాజ్ ఇట్ బ్లెండ్స్ విత్ ద స్టోరీ.
ఆర్ట్ కానీ యూనో ఎడిటింగ్ కానీ ఇవన్నీ దీస్ ఆర్ క్రాఫ్ట్స్ దట్ ఆర్ బిహైండ్ ద సీన్స్ అని అంటారా, బిహైండ్ ద సీన్స్ క్రాఫ్ట్స్. అవి నోటిసబుల్ అవ్వనప్పుడే దే హావ్ డన్ దేర్ జాబ్ అని. సో దాట్ వాజ్ వన్ సీక్వెన్స్. ఇట్ వాజ్ టఫ్ టు షూట్ అనమాట, బికాస్ వీ హ్యావ్ అవర్ ఇమాజినేషన్ రన్ వైల్డ్. సో స్కోర్ అక్కడ నుంచి మళ్ళీ వి స్టార్టెడ్ అండ్ వాటర్లో పడిన వెంటనే వి గివ్ దట్ ఫీల్ అనమాట, కొంచెం నమ్ చేయడానికి ట్రై చేసుకుంటాం సౌండ్ ఎఫెక్ట్స్ అంతా. షూట్ చేసినప్పటి దగ్గర నుంచి స్కోర్ అంతా స్టార్ట్ చేసాం. సో యూనో ఆ కీ గురించి వెతుకుతూ ఉంటాను అండర్ వాటర్. సో స్కోర్ గోస్ టిల్ దేర్ బిల్డప్ 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 ద మూమెంట్ హీ యూనో టేక్స్ ద కీ యూనో హిస్ థీమ్ స్టార్ట్స్ అనమాట. మీరు ఓవరాల్గా చూస్తే ఒక మిషన్ అయిన తర్వాత యూనో ఒక థీమ్ అంటూ వస్తుంటుంది, అది టిల్ ది ఎండ్ ఇట్ కమ్స్. చాలా చాలా మటుకు ద కేమ్ అవుట్ ఆఫ్ డిస్కషన్స్ ఆల్సో. అండ్ ద బెస్ట్ పార్ట్ వాజ్ స్కోర్ చేసినప్పుడు నేను అలాంగ్ విత్ ద డైరెక్టర్ యునో ది ఎడిటర్ ఆల్సో వాజ్ దేర్. సో ఇట్ వాస్ వెరీ పిన్ పాయింట్, చాలా పిన్ పాయింటెడ్గా ప్రిసైజ్గా ఉందన్నమాట. సో యునో ఆ కట్ పట్టి స్కోర్ ఎలాగ రైజ్ చేయొచ్చు, హౌ కెన్ వి డిప్ ఇట్ అగైన్. నౌ ప్లాట్ని సస్పెన్స్ మెయింటైన్ చేసేంత వరకు బాగానే ఉంది. రివీల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా క్లీషే ఉన్న సిచ్యువేషన్ అది. అంటే ప్రతి సినిమాలో చూసేసాం, అన్ని సినిమాల్లో చూసేసాం, ఒకని పట్టుకుంటే వాడు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. సో దాన్ని కొత్తగా చెప్పాలి, కొత్తగా చెప్పాలి, ఇంట్రెస్టింగ్గా చెప్పాలి, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు చెప్పు ఎవరు వాళ్ళు. అది కొంచెం క్వర్కీగా వెళ్దాం అనుకున్నాం, కొంచెం ఫనీ టోన్లో వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇద్దరికి ఏజ్ డిఫరెన్సు అండ్ వాడి పర్సనాలిటీ వేరు, ఈయన పర్సనాలిటీ వేరు. ఆ ఏజ్ డిఫరెన్స్ పర్సనాలిటీస్ని కాన్ఫ్లిక్ట్ చేసామంటే ఆటోమేటిక్గా ఫన్ జనరేట్ అవుతుంది. సో ఈ టెక్నికల్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. సో ఎప్పుడైతే టెక్నికల్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడో థియేటర్లో ఉన్న ఆడియన్స్కి అరే ఏం మాట్లాడుతున్నారో నువ్వు అనేది ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. టక్కన అక్కడ ఆగి రాజశేఖర్ అరే ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఆటోమేటిక్గా ఒక లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ దట్ క్యారెక్టర్ ఆర్ టువర్డ్స్ ద డైరెక్టర్ ఆర్ ది రైటర్ వచ్చేస్తాయి. ఎందుకంటే అరే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్స్ నేను ఇదే కదా అనుకుంటున్నాను, ఏం మాట్లాడుతున్నాను నువ్వు అని. విల్ టేక్ ఎ ఫ్యూ మాలిక్యూల్స్ ఆఫ్ యురేనియం లాపి పాయింట్ కొస్తావా? ఓకే ఓకే. అందరికీ తెలియకుండా దాచేసిన విషయం ఒకటి ఉంది, అర్థమైనట్టు చెప్పడమే కాదు దానికి విజువల్స్ పడాలి. విజువల్స్ పడితేనే స్కేల్ కానీ అసలు ఏం జరుగుతుంది ఆ బిలీవబిలిటీ ఉండాలి. దిస్ ఇస్ ఎ హైలీ సెన్సిటివ్ మిషన్, ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ డిపెండ్స్ ఆన్ యు. వి హాడ్ లైక్ వెరీ లిటిల్ టైమ్ టు వర్క్ ఆన్ ద డిఐ సెట్. సో వాట్ ఐ హ్యాడ్ టు డూ ఇస్ హాఫ్ ఆఫ్ ద ఎన్ఐ సెట్ హ్యాడ్ టు డిస్మాంటిల్ అండ్ రీక్రియేట్ యూజింగ్ ద సేమ్ మెటీరియల్స్ అండ్ గెటింగ్ న్యూ స్టఫ్ ఇన్ దేర్ అండ్ ఐ హ్యాడ్ టు మోడిఫై ద సెట్ ఇన్ టు ద డిఐ సెటప్. షూట్ స్కెడ్యూల్ చాలా 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 కష్టం ఈ స్క్రిప్ట్కి బేసికలీ. ఎందుకంటే దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ వన్ సీన్ దట్ యూ నీడ్ టు షూట్. సో ఇక్కడ వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ షూట్ చేయాలి, అతను మాట్లాడే ఇంటర్కట్స్ షూట్ చేయాలి, టీవీస్ వస్తే టీవీ బయట జరిగే షూట్ చేయాలి, టీవీ లోపల జరుగుతుంది షూట్ చేయాలి, దాని లోపల వాళ్ళు వేసే విజువల్ షూట్ చేయాలి. సో ప్లానింగ్ అగైన్ చాలా చాలా క్రూషియల్ అన్నమాట. ఈవెన్ ద కాన్స్పిరసీ దట్ హీ గెట్స్ ఇన్ టు దోత్ గెట్స్ ఇన్ టు ఇట్స్ సంథింగ్ మచ్ ఇమాజినబుల్, అంటే ఇమాజినేషన్కి చాలా దూరంగా వెళ్తుంది కాన్స్పిరసీ. సో అంత అలాంటి కాన్స్పిరసీని కూడా కన్విన్సింగ్గా చెప్పి తను యూనో ద స్క్రిప్ట్ ఈవెన్ ఫర్ బీసీ ఆడియన్స్ దగ్గర నుంచి సో కాల్డ్ సెగ్రిగేషన్ ఆడియన్స్ సెగ్రిగేషన్ అందరికీ అర్థమయ్యేలాగా వివరించి చెప్పేలాగా స్కామ్ ఎలాబరేట్ చేసే దగ్గర నుంచి సో సెకండ్ హాఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ వాట్ ఎవర్ ద సాంగ్ ఐటమ్ సాంగ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇంబాల్బ్డ్ అండ్ ఇంపార్టెడ్ ఇన్ టు ద స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే. మొసపేట సనీ లియోనీ పాట అబద్ధం చెప్పాలంటే స్టోరీలో అవసరం ఉండింది పాట కాబట్టి పెట్టామని చెప్పొచ్చు. ఫ్యాక్ట్ ఏంటంటే పాట పెట్టాలి ప్రొడ్యూసర్స్ లైక్ పాటలు లేవు, సో ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కావాలి, మాస్ని పూల్ చేయాలి. ఎందుకంటే ట్రైలర్ ముందు, టీజర్ ముందు, పోస్టర్ ముందు, సినిమా ముందు ప్రొడ్యూసర్స్ కూడా ఒక వారికే నమ్ముతారు.
ఎందుకంటే మొత్తం పిక్చర్ స్క్రిప్ట్ అవ్వగానే ఓన్లీ డైరెక్టర్ మైండ్లోనే ఉంటుంది. రెగ్యులర్ ఆడియన్స్కి ఒక కంప్లీట్ ఎలినేటెడ్ ఫిలిం చూడకుండా చూసే ఫీల్ ఇవ్వకుండా కాన్స్పిరసీలు ఇవి అవి కాకుండా ఒక నేటివ్ టచ్ ఇచ్చేసి అలా చూద్దాం, ఒకసారి ట్రై చేద్దామని పెట్టడం జరిగింది విలేజ్ ఎపిసోడ్. అండ్ ఇట్స్ సాట్ త్రూ ద స్క్రిప్ట్ పర్ఫెక్ట్లీ. నాకు ఈ మధ్య క్లినిక్ వెళ్ళటాకే టైం లేదు, ఇదిగో మా వాళ్ళతోటే సరిపోతుంది. ఇంకా నీకు వేరే పని పాట ఏం లేదా? పని ఇప్పుడే కదా సార్ అయింది, పాట సాయంత్రం చీకటి పడ్డాక స్టార్ట్ అవుతుంది. బాగుంటుంది రండి రాము. ఆ విలేజ్ సెటప్ అంతా అగైన్ యూనో ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్. సినిమా తీస్తున్నాం కదా అని చెప్పి ఫ్లాషీ ఫ్లాషీగా పెట్టేసి గ్రాండియర్ కనబడాలి అంటే రంగురంగుల బట్టలు చమ్కీలు పెడితే గ్రాండియర్ కాదు. దేవర్ టూ డిఫరెంట్ లొకేషన్స్ అండ్ వీ హ్యాడ్ లైక్ ఓన్లీ 7 డేస్ టు ఫినిష్ ఎవ్రీథింగ్. ఒక సైడ్ ఏమో ఈ ఫైట్ సీక్వెన్స్కి విలేజ్ తయారు చేస్తున్నాము, ఇంకొక పక్కన వీ హ్యాడ్ టు వాక్ లైక్ సమ్ 1-2 కిలోమీటర్స్ అండ్ దే వాజ్ వన్ మోర్ సెట్ గెటింగ్ రెడీ విచ్ వాజ్ ఫర్ దిస్ సాంగ్. సో డే ఇన్ డే అవుట్ రన్నింగ్ హియర్ అండ్ దేర్ అండ్ వర్కింగ్ ప్యారలలీ అండ్ ఫినిషింగ్ బోత్ ఇన్ 7 డేస్ వాజ్ లైక్ క్వైట్ అన్ అమేజింగ్ థింగ్. ఇంకోటి క్లైమాక్స్ మేజర్ ఇది ఏంటంటే ఆయిల్ రిగ్ మీద వీళ్ళని పెట్టి ముగ్గురిని జార్జ్ అనేవాడు బోట్ వేసుకొని వెళ్ళిపోయి షిప్లో వెళ్ళిపోతున్నాడు. సో ఆయిల్ రిగ్ మీద బాంబులు పెట్టారు. ఇప్పుడు ఆ బాంబులు పేలుతాయి. దేర్ ఆర్ 2 ఆప్షన్స్, ఇదర్ వాటర్లో దూకి, వాటర్లో దూకినా కూడా అది పేలుతుంది, వాళ్ళు సర్వైవ్ అవుతారో లేదో కూడా తెలియదు. రెండోది విలన్ పారిపోతున్నాడు. సో అది అగైన్ రోడ్ బ్లాక్. ఇక్కడ నుంచి ఏం చేస్తాడు హీరో, ఏం చేయగలడు? అది ఇప్పటి నుంచి వాటర్లో దూకి స్విమ్ చేసుకుంటూ వెళ్ళి షిప్ ఎక్కి విలన్ కొడతాడా? లేకపోతే అసలు అక్కడ నుంచి ఇమాజినేషన్ కందదు. ఒక స్క్రిప్ట్ స్టేజ్లో అది కన్విన్సింగ్ చేయడానికి, ఒక కన్సీవ్ చేయడానికి ఇట్స్ సో, అంటే సో అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే ఈవెన్ ఫర్ హాలీవుడ్ స్టాండర్డ్స్ ఇట్ ఈస్ సో అవుట్ ఆఫ్ ద బాక్స్. హై ప్రెషర్ పైప్ ఉంటుంది, అందులో బాంబు పెట్టి ఆ పైప్ని వదులుతారు అనమాట. సో ఆ బాంబు వెళ్ళి ఎదుర్కొన్న ఉన్న షిప్కి అతుక్కోవాలి. అలాంటి దాన్ని మనం విజువలైజ్ చేసుకొని ఒక తెలుగు సినిమా, ఐ మీన్ తెలుగు అని కాదు, ఒక ఇండియన్ ఫిలింలో ఇంతవరకు రాని ఒక క్లైమాక్స్ సీక్వెన్స్ని, అంటే ఒక క్లైమాక్స్ అంటే రెగ్యులర్గా హీరో టు విలన్ కాన్ఫ్రంటేషన్ ఫైట్స్ ఇవి ఉంటాయి, బట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియా వెళ్ళడం. సో స్క్రిప్ట్ రాసినప్పుడు ఏమనిపించలేదు, షూట్ చూస్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే ఇక్కడ కానీ కనెక్ట్ అవ్వకపోతే క్లైమాక్స్ ఫిజిల్ అవుట్ అయిపోతుంది. క్లైమాక్స్ ఫిజిల్ అవుట్ అయిపోయిందంటే ఇంతవరకు చూపించింది ఒక ఎత్తు, ఇక్కడ జోక్ అయిపోతాం. ఇక్కడ జోక్ అయిపోతే ద ఎంటైర్ ఫిల్మ్ ఇస్ గాన్, విజువల్గా కన్వే చేయకపోతే. సో యాక్టర్స్ దగ్గర నుంచి, షార్ట్స్ దగ్గర నుంచి వీ వెరీ కేర్ఫుల్ ఆన్ హౌ ఆ టెంపో మెయింటైన్ చేయాలి. సో ఇది ఈ బాంబే అతుక్కోవడం అనేది సీజీ పార్ట్. సో మిగతాది వాళ్ళు షూట్ చేశారు. ఈ సీజీ పార్ట్లో బాంబు ఎంత సేపు ఎగిరి వెళ్ళి దాన్ని అతుక్కోవాలి అనేది బ్లాంక్ షాట్ యాక్చువల్గా. అంటే షార్ట్లో ఏమి ఉండదు, జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి బాంబు వెళ్ళి అక్కడ అతుక్కుంటుంది ఈ టైంలో అని. చాలా కష్టం ఇమాజిన్ చేసుకోవడానికి, బట్ ఫస్ట్ వెర్షన్ సెకండ్ వెర్షన్ దీని మీద ఎక్స్ట్రా కూర్చున్నాడు సీవీ. సో ఇందులో కూడా ఏం చేసామంటే సీజీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మేము ఒక వర్షన్ ఇచ్చాము ముందు, వాళ్ళు బాంబు ట్రావెలింగ్ అవన్నీ చేశారు. పైప్లో నుంచి బాంబు వేయడం వీ డోంట్ హ్యావ్ రెఫరెన్స్ అట్ ఆల్, వీ హ్యావ్ క్రియేటెడ్ అవర్ ఓన్ రెఫరెన్సెస్, దట్స్ ఇట్. అంటే పైప్ అన్నప్పుడు ఆ స్టీమ్ ఎంత రావాలి, ఆ డైరెక్టర్ ఈవన్ శ్రీకాంత్ కూడా హెల్ప్ ఏ లాట్. అంటే శ్రీ వాళ్ళకి ఆ డైరెక్టర్కి ఒక ఆర్కిటెక్ట్కి ఐడియా ఉంటుంది అనమాట, హౌ ఇట్ ఇన్ వాట్ కైండ్, వాట్ స్కేల్ అండ్ వాట్ స్పీడ్, అవన్నీ కూడా శ్రీకాంత్ మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. అంటే 2-3 వర్షన్స్ ఆఫ్ సీజీకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావటం, 2-4 అయితే తప్ప ఆ సీక్వెన్స్ ఒకటి క్లిక్ అవ్వలేదు. అండ్ వీ హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ డీటెయిలింగ్. అంటే దే షుడ్ నాట్ లుక్ ఫేక్. సో ఇంతవరకు ఎడిట్ వరకు బాగానే ఉంది, సౌండ్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నాయి. ఓకే, లెట్స్ మేక్ ఇట్ మచ్ మోర్ బెటర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో దానికి శ్రీచుక్ ఎక్స్ట్రా ఎంఫసిస్ అనమాట. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం అదంతా దట్స్ వన్ థింగ్, కానీ కొన్ని పీసెస్ ఏంటంటే అది
విజువల్కి ఇలా అతుక్కుపోవాలి యూనో, అప్పుడే యూనో ఇట్ లుక్ అండ్ సౌండ్ లైక్ వన్. సో కొన్ని చోట్ల యూనో ఐ డిడ్ దట్. లాస్ట్ సీన్లో మీకు గ్రామ్ఫోన్ రికార్డులో పాట వస్తుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంటుంది, ఇటు పాట కావాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా పాట వచ్చినా సీన్ సరిపోదు. అలాగని పాట క్లోజ్ షాట్స్ అవి ఉన్నాయి, ఈ గ్రామ్ఫోన్ రికార్డ్ మీద పడాలి, ఆ పాట వినబడాలి. సో ఈ బ్లెండింగ్ ఏదైతే ఉందో మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి ఎప్పుడో 60s వచ్చిన ఒక పాప్ ఆల్బంలో పాటని కనెక్ట్ చేసి మళ్ళీ దాని నుంచి బ్యాక్కి మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ రావడం అనేది ఇట్స్ అ వెరీ హ్యూజ్ టాస్క్. చిప్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ షార్ట్ అండ్ దట్ ఈస్ క్రియేటెడ్ కంప్లీట్లీ. బ్యాంకాక్ వెళ్ళి షూట్ చేయాలి, బట్ సమ్ ఇష్యూస్, పర్మిషన్స్ దొరకలేదు. వి టుక్ ఫోటోగ్రాఫ్స్, జస్ట్ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వాటి రెఫరెన్స్ తీసుకొని కంప్లీట్గా షిప్ క్రియేట్ చేస్తాం. రిగ్ ఉండేది, రిగ్ మిడిల్ ఆఫ్ ద సీస్ లైవ్. షిప్ ఏదైతే మనం బాంబ్ థ్రోయింగ్ దాని మీద వేస్తాం, అదంతా క్రియేటెడ్. ఫార్చునేట్లీ ఐ వాజ్ ఇన్ ద లొకేషన్ మిడిల్ ఆఫ్ ద సీ. ఐ వాజ్ దేర్ ఫర్ 3 డేస్. ఎవ్రీ 10 మినిట్స్ క్లౌడ్ వచ్చి మారిపోతుంది. ఒక షార్ట్ చేసినప్పుడు సన్ ఉంటుంది, ఇంకో షార్ట్ వచ్చినప్పుడు క్లౌడ్ ఉంటుంది. ఓ మై గాడ్ ప్రవీణ్, వాట్ కెన్ వీ డూ, బస్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఇన్ ద ఫిలిం అండ్ దట్ టు క్లైమాక్స్ అండ్ లాట్ ఆఫ్ వేరియేషన్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ కన్సిస్టెన్సీ ఇన్ ద ఫుటేజ్, ద ఆడియన్స్ విల్ నాట్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఎపిసోడ్. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్, వాట్ కెన్ వీ డూ. అండ్ అండ్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ డిసైడెడ్ లెట్ అస్ రీప్లేస్ ఎంటైర్ స్కై and let us replace the water wherever it is possible. And if you see andi that particular climax, each and every shot total sky is replaced 360 degrees, and the water is extended. Even though we went to middle of the sea, chutupakla trees kanipichadam anta undi anamata, danni origin anta create chesam. Plus water kuda em avutundi, shot ki water variation kuda undi. సో అక్కడ కూడా వాటర్ అంతా కూడా రీప్లే చేయాల్సి వచ్చింది. సో ఆ ఎపిసోడ్కి స్పెండ్ చేయడానికి ఇది అనదర్ 2.5 మంత్స్ 3 మంత్స్ పట్టింది అనమాట. సినిమా చూస్తే ఒక టోన్ ఉంటుంది సినిమాలో, బ్లూయిష్ టోన్ ఉంటుంది, ఒక గ్రీన్ స్టోన్ ఉంటుంది, గ్రేజ్ ఎక్కువ ఉంటాయి, కళ్ళకి కొట్టో ప్లెజెంట్గా ఉంటుంది చూడడానికి. దట్ వాజ్ ద మెయిన్ ఇంటెన్షన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట. విఎఫ్ఎక్స్ అయిన తర్వాత ఈ లైవ్ షార్ట్స్ అండ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ రెండు క్లబ్ చేసి వాటిని సీన్కంతా 3 క్రియేట్ చేసేది డిఎల్ ఉండే మా కలరిస్ట్ వివేక్ ఆనంద్ అండి. హెస్ డన్ వండర్ఫుల్ జాబ్. అంటే ఆల్మోస్ట్ 4 మంత్స్ ఆయన దాని మీద వర్క్ చేశాడు. అంటే ఆయన ఎన్ని ఆప్షన్స్ చూపించాడో మాకు అసలు కౌంట్ లేదండి. ప్రవీణ్ నేను వెళ్తుంటాం, కూర్చుంటాం, ఒక 4 ఆప్షన్స్ చూపిస్తాడు, నాట్ దిస్ ఒక సంథింగ్ ఎల్స్. అంటే ప్రతి సీన్కి ఎనఫ్ టైం స్పెండ్ చేసి మాకు కావాల్సిన అది ఆ సీన్లో కావాల్సిన 3 క్రియేట్ చేసినంతవరకు వదలండి. ఆ డిఏలో అంత టైం స్పెండ్ చేయకుండా అంత క్వాలిటీ ఇవ్వకపోతే ఈ క్వాలిటీ ప్రోడక్ట్ ఇట్ లేదు. ఐ ఆల్వేస్ ట్రై టు మోటివేట్ ఆ టీమ్ అనమాట. మా టీంలో లైక్ యజ్ ఐ సెడ్ మై ఇన్హౌస్ సూపర్వైజర్ విజయ్ గోపాల్ ఉన్నారు, మా టీమ్ లీడ్ కుమార్ స్వామి అని ఉన్నారు. ఈ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద టెక్నికల్ చెక్. అంటే మనకు విఎఫ్ఎక్స్ మొత్తం ఆ చెక్ టెక్నికల్ చెక్ అయిన తర్వాతనే డిఏకి వస్తుంది. ద సేమ్ టైం ఈ విఎఫ్ఎక్స్ నుంచి డిఏకి ఈ కోఆర్డినేషన్ ఉంది కదండి. లైన్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, ఒక సందీప్ అనే లైన్ ప్రొడ్యూసర్ ఉంటాడు, ఆయన బేసికల్గా మాతో జాయిన్ అయ్యి జస్ట్ ఈ ప్రాజెక్ట్ కన్నా ముందే జాయిన్ అయ్యాడు. అండ్ అతనికి ఎంత టార్చర్ పెట్టామంటే అంత టార్చర్ పెట్టాం. అంటే లాట్ ఆఫ్ షార్ట్స్ అండి. అంటే ఇప్పుడు మీరు క్లీనప్స్ రోప్స్ ఇలాంటివి కాకుండా విఎఫ్ఎక్స్ రిలేటెడ్ 1500 షార్ట్స్ ఉన్నాయి అంత ఫిల్మ్. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు ఒక అతను ఫోన్ చేసి, అతను ఏమన్నానంటే అందరూ సినిమా చాలా అమేజింగ్గా ఉంది, బ్యూటిఫుల్గా చేశారు, ఆ హైలీ టెక్నికల్ వాల్యూస్, సీజీ వర్క్ బాగుంది, స్కోర్ బాగుంది, ఇవన్నీ చెప్తారండి. నేనేం చెప్పను, అవేం చెప్పను. సినిమా ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమా నాకు నిజంగా జరుగుతుందా అని అనిపించింది. ఇది ఒక రోలర్ కోస్టర్ రైడ్, నేను ఒక రోలర్ కోస్టర్ మీద కూర్చొని ఏదైతే ఫీల్ అవుతానో అది ఫీల్ అయ్యింది సినిమాకి. సో ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. మీకు చెప్తే చెప్పి ఓహో బాగుంది, చాలా బాగుంది అంటే ఓహో బాగుందా అనుకుంటారు, కానీ ఎంత బాగుందని విన్నా కూడా సినిమాకి వెళ్ళి కూర్చుంటే యూ విల్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. నేను చిన్నప్పటి నుంచి రాజశేఖర్ గారి సినిమాలు చూసి పెరిగిన వాడిని, మగాడు అలాంటివి. సో ఐ వాజ్ లైక్
హ్యాపీ దట్ యునో ఐ గే కొన్ని పర్టికులర్ సీన్స్లోని దట్ ఆ హీరోయిజం ఐ థాట్ యునో ఈవెన్ మ్యూజిక్ నుంచి కూడా యునో ఇట్ యాడెడ్ అప్. ఏ సినిమాకి పని చేయనంత టైము అన్ని అవర్స్ ఈ సినిమాకి స్పెండ్ చేయాల్సి వచ్చింది. మ్యాక్సిమమ్ 2000 అవర్స్ పైనే వర్క్ చేయాల్సి వచ్చింది. 185 డేస్ ఆఫ్ ఎడిటింగ్ రూమ్లో వర్క్ చేయాల్సి వచ్చింది. ఆ స్క్రిప్ట్ స్పాన్ అలాంటిది. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ ఫిల్మ్ని ఎట్లా అన్నా తను అనుకున్న స్క్రిప్ట్లో రాసుకున్నంత లెవెల్కి తీసుకెళ్ళాలి అనే వర్క్ చేశాను. వన్స్ ఆ ఎన్ఐ సెట్తో స్టార్ట్ చేసామండి మా షూట్. ఆ ఎన్ఐ సెట్ చూసిన తర్వాత ఒక ప్రాపర్ టోన్ మాకు ఎలా వెళ్ళాలి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకి స్కోప్ ఏంటి అని ఎవ్రీబడి అండర్స్టూడ్ లైక్ వేర్ వీ కెన్ టేక్ దిస్ ఫిల్మ్. బాహుబలి తర్వాత ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రాజెక్ట్ గరుడ వేగ అండి. రీజన్ ఏంటంటే ద డైరెక్టర్. ఒక డైరెక్టర్కి క్లారిటీ ఉండి ఒక టెక్నీషియన్ కరెక్ట్గా ఇన్పుట్ ఇచ్చి వర్క్ చేపించుకుంటే అండ్ దిస్ ఇస్ ద రిజల్ట్ అండి. ఏయ్ శేఖర్ రెడీ, నీకేంటి అండర్ కవర్లు కవర్ట్ ఆపరేషన్లు నీకొద్దు అంతే కదా, కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చుని మాట్లాడుకునే స్టేజ్ ఇప్పుడు దాటిపోయావు శేఖర్. నేను కూర్చుని మాట్లాడే స్టేజ్ కూడా దాటిపోయాను. ఎవరన్నారు? ఎవరో లేండి. దేర్ ఆర్ సో మెనీ మల్టిపుల్ థ్రెడ్స్ దట్ ఇస్ గోయింగ్ విత్ శేఖర్. అంటే కొడుకు ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ట్రబుల్స్ అమ్లో ఉండడం, మదర్ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ట్రబుల్స్ అమ్లో ఉండడం, అతనికి పర్సనల్ హెల్త్ క్రైసిస్ ఏదో ఉండడం ఉంటుందని అనుకోవడం, ఇవన్నిటి పోను ఆ బాస్తో కానీ తర్వాత కో ఎంప్లాయీస్తో కానీ అలా కేసు సాల్వ్ చేయడం, అతని ప్యాషన్ ఫర్ యూనో సాల్వింగ్ థింగ్స్, ఇవన్నీ దేర్ ఆర్ సో మెనీ ట్రైట్స్ ఇన్ హిస్ క్యారెక్టరైజేషన్ అండ్ ఇట్ ఈస్ కాన్షియస్ డెసిషన్ టు డూ సో అండ్ ఇట్ రియల్లీ వర్క్డ్ ఇన్ ద ఫిలిం బికాస్ శేఖర్ అనే అతను రిఫ్లెక్ట్ అయ్యాడు మోర్ దెన్ రాజశేఖర్. రియలిస్టిక్గా ఒక సినిమా ఉంది అని అంటే కారణం ఈ ప్లాట్ అంటే ఈ బేసిస్ అనండి. ఇవన్నీ ఇటుక మీద ఇటుక కట్టి గోడ కడతాం కదా అలా అనమాట. ఇవన్నీ యాడ్ అయితేనే ఆ రియలిజం వస్తుంది ఆ క్యారెక్టర్కి కానీ ఆ స్టోరీకి కానీ. టుడే అండ్ ఈ డైరెక్టర్ అండ్ మీ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్ బికాస్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. వీ డోంట్ నీడ్ దట్. మూవీ బాగుంది, మూవీ హైలీ టెక్నికలీ మేడ్ ఫిల్మ్ అంటే చాలు. అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ దట్. Once I had this opportunity, there was no looking back. I think the stars aligned perfectly for me. Dharmendra garu nannu introduce cheyadamu, anta perfect script naaku raavadamu, thanu nannu anta trust cheyadamu. Overall, it has been a beautiful journey and it has been a very good challenge and I'm very happy about it that, you know, the audience received it. The happiest thing entante Praveen ki బ్లాక్ బస్టర్ రావటం. ఇలాంటి టైంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ యూనో అందరికీ షాక్ లాగా ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్తో వావ్ అనిపించేలాగా విజువల్ వండర్తో దగ్గర నుంచి టైట్ స్క్రీన్ ప్లే దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాట్ వీ బిలీవ్డ్ వీ త్రూ దట్ త్రూ ఇట్ ఇన్ టు ద ఫిలిం అండ్ ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారు, జీవితే గారు, కోటేశ్వర రాజు గారు వీళ్ళ కంప్లీట్ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి పాసిబుల్ అవుతుంది బికాస్ దే ట్రస్టెడ్ ఇన్ ప్రవీణ్ and he made it in wonder. Nikenti undercover lo cover operation lo nikoddu ante kada kurchuni maatladukundam akkarledu naaku divorce ippincheseyali yo swati neeku tank bond meedu cake cut cheyali ante kada issue adi kaadu mari old city lo evaro taabel smuggling chestunaru pattukodaniki vellam annam ante nenu koncham kuda serious ga anipinchana neeke em anipisthe adu cheppestava This guy is a highly trained marksman, high profile contract killer Yakub Ali. వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా హైటెక్ గా ఉంది. వాళ్ళు వాడుతున్న వెపన్స్ లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు. ఏదో జరగబోతోంది. వి నీడ్ టు క్రాక్ ఇట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ సార్. Hey!
సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. నువ్వు చచ్చేంత వరకు మనుషులు వస్తూనే ఉంటారు. యు బెటర్ రన్.